బ్రేక్ మనం హాస్పిటల్ కి ఎప్పుడు వెళ్తాం హెల్త్ బాగోపోతే వెళ్తాం లేకపోతే నర్సు బాగుంటే వెళ్తాం కానీ ఇక్కడ మన షరీఫ్ చెప్పే ఒక న్యూస్ వింటే మనందరికి మైండ్ బ్లాక్ అవుతుంది మైండ్ నీకు లేదుగా ఓకే అదే బ్లాక్ అవుతుంది ఏంటా బ్లాక్ ఏంటా కదా ఆ స్టోరీ ఏంటో నాకు తెలియదు నీకు తెలియదా అది చూడు హే శంకర్ దాదా ఎంబీబీఎస్ హే శంకర్ దాదా ఎంబీబీఎస్ నమస్కారం అండి నా పేరు డాక్టర్ రమేష్ ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సీఎస్ లండన్ ఏంటి పొద్దునే వెళ్ళారంటనా ఇదిగో ప్రతి స్కిట్ని లండన్ జోక్తోనే ఓపెన్ చేస్తే వీడికి తప్ప ఇంకేమి రాదనుకుంటున్నా అసహ్యంగా ఉంది కానీ టాపిక్ మార్చు పొద్దునే పేపర్ చదవకపోతే మహా చిరాగ్గా ఉంటుందండి నాకు సునామీ తాకిడికి కామంతో అల్లాడుతున్న వైజాగ్ తీర ప్రాంతాలు చిచ్చి అది కామం కాదు క్షామం ఎంఆర్ఓ ఆఫీస్ లో ఉద్యోగి మృతి ఆ మృతికి సంతోషం వ్యక్తం చేసిన ఎంఆర్ఓ అది సంతోషం కాదు సంతాపం సంక్రాంతి పండక్కి మహిళా మండలి ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు అవి ముద్దులు కాదు ముగ్గులు ఓ కరెక్ట్ ఈ చెత్తారాద్దాలు పట్టుకోపోతుంది నాకేం కనపడి చావదు ఆ ఇది పెట్టుకుంటే గానీ అబ్బా ఇప్పుడు క్లారిటీ ఉంది నాకు ఈ ప్రపంచం నీట్ గా కనపడుతుంది చెప్పు ఫేస్ నిండా దెబ్బలేంటి అదే నిన్న పెళ్లి చూపులకు వెళ్ళా అక్కడ పెళ్లి వాళ్ళందరూ కలిసి కుమ్మేశారు ఏమైంది ఏమైంది అంటే ఏం చెప్పమంటావు వాళ్ళ అమ్మాయి బంగారం లాంటిది అన్నారు ఏమండి బంగారం కదా ఎప్పుడైనా అవసరం తాకట్టు పెట్టుకోవచ్చు అన్న అమెరికా నుంచి డాక్టర్ మా ఇంటికి వచ్చాడు వాడు నేను రాసిన పుస్తకం చూసి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు ఏం పుస్తకం మాస్టర్ అది 30 రోజుల్లో డాక్టర్ అవ్వగలా అని మనం నవ్వురాని కామెడీ ఎంత చెప్పి చేసిన ఎవరు నవ్వరు కానీ ఇలా పేషెంట్ నే ఉన్నావు వీలు పేషెంట్ ఏమండి డాక్టర్ గారు ఉన్నారా ఉన్నారు డాక్టర్ చెప్పండి మోసంక వేదికి మురుగులు ఇచ్చేలా ఉన్నాడు ఈ డాక్టర్ ఏంటి నువ్వు పేషెంట్ వా పుష్కరాల్లో పరుసులు కొట్టేసేవాళ్ళు లేవు ఎందుకు నీ సమస్య ఏంటో చెప్పు ఏం లేదు డాక్టర్ 3 రోజుల నుంచి బాగా కడుపు ఉబ్బరంగా ఉంది ఉద్దరం వాంతులు పడాయి ఐసి మీరు ఎప్పుడు చేశారు కొంప తీసి మీరు కూడా మోసపడ్డానా ఐసి అంటే నేను చూశానని కాదురా నేను చూస్తాను అని నర్స్ పెట్టరా ఒకసారి నోరు తెరవరా లాభం లేదయ్యా స్కానింగ్ చేస్తే మంచిది రోజు ల్యాబ్ ఓడికా కాదురా మా నర్స్ కి దానికి ఎందుకండి స్కిట్ కూడా సీరియల్ లా చేస్తుంది అందుకు ఇదిగో వీడికి అర్జెంట్ కి తీసుకెళ్లి ఫ్యామిలీ ప్లానింగ్ స్కానింగ్ 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 ఓకేనా ఏంటో హాస్పిటల్ కి ప్రతి ఒక్కడు రావటం మా నర్సు చూసి ఒలిగార్చడం చేది ఏంట్రా సిగ్గుపడతారేంట్రా మీరెళ్ళి స్కానింగ్ రా ఇదిగో ఈ టాబ్లెట్లు వేసుకో ఏంటి రేపు పొద్దున్నరా నొప్పి అంతా తగ్గిపోద్ది ఓకేనా ఓకే డాక్టర్ బాయ్ బాయ్ నువ్వు ఎలాగో ఆడితే చెప్పు తీసుకోరా రెండవ రోజు నమస్కారం డాక్టర్ నమస్తే నమస్తే కడుపు నొప్పి తగ్గిందా ఇంకా పెరిగింది ఏంటి నేను ఇచ్చిన టాబ్లెట్లు వేసుకోలేదా అది పని చేయట్లేదు అండి వేసుకోలేదు ఒరే వేసుకోకుండా పని చేయట్లేదు అంటే తెలిసిందిరా దీని మీద ఏం రాసింది అండి ఏం రాసింది ఐరన్ కాల్షియం అని రాసింది అయస్కాంతం మీద తరకండి ఒరే నిజంగా చెప్పరా ఇది పంచు అనుకుంటున్నావు కదా నువ్వు ఏం బ్యాలరా ఇంకో 18 ఇచ్చిన బ్యాలరా ఇది ఇదిగో వెళ్ళి స్కానింగ్ రిపోర్ట్ తీసుకురాపో చూస్తా చూస్తా ఏం డాక్టర్ బొచ్చు బిగిన కోళ్ళు బిగిసిపోయారు ఏంటి ఒరే నేను జస్ట్ బిగిసిపోయాను రా నువ్వు గానీ విన్నావంటే పైకే పోతావు అంటే కొంప తీసి క్యాన్సర్ క్యాన్సర్ అయినా బాగుండేదిరా అమ్మ అయితే ఏంటి సార్ ఎయిడ్స్ కూడా కాదురా అంతకు మించిన దరిద్రం ఇది ఏదో త్వరగా చెప్పండి నువ్వు ప్రెగ్నెంట్ రా
ఆలింగనం కోసం ఏ లింగం అయితే ఏంటని కక్కుర్తి పడ్డట్టున్నా. దాని రిజల్ట్ ఈ కడుపు యుద్ధానికే చాలా చందాలంగా ఉంది. అసలు ప్రపంచంలో ఇంత ఎక్కడైనా జరిగిద్దా అండి? మగాడికి కడుపు ఏంటండి? ఈ సమస్యకి ఏదైనా సొల్యూషన్ చెప్పరా? సొల్యూషన్? అయితే అది ఇంకొక మార్గం ఉందిరా దీనికి. ఏంటది? ఆపరేషన్ చేసి నీ కడుపులో ఉన్న గర్భ సంచి బయటికి తీసేయాలి. నా కడుపులో గర్భ సంచి ఏంటండి? కడుపు వచ్చినట్టు కడుపులో గర్భ సంచి కాకపోతే గన్నేరు కాయల సంచి ఉంటుందా? డాక్టర్ గారు మీకు దండం పెడతాను, ఎంత ఖర్చు అయినా బాగలేదు, అది ఏదో త్వరగా చేయండి. ఇదిగో నర్స్ ఆపరేషన్ రెడీ చేయి. నువ్వే ఎక్కువ ఎగ్జైట్మెంట్ ఉన్నట్టున్నావుగా. ఆ డైలాగుల్లో లేకంటే పడుకోవడంలో కూడా లేకనా? ఏంటి ఈ కలుపు ఏం కనపట్లేదు? పాపం పొద్దున్న ఏం తినుండే డాక్టర్? మళ్ళీ పాచి పంచి. ఇదిగో ఏం కనపట్లేదు, జాగ్రత్త చూడండి. లోపల చేయబెట్టాను డాక్టర్. లోపల చేయబెట్టాక నేనేమన్నా డ్రైనేజ్ క్లీన్ చేస్తానా? ఆపరేషన్ చేస్తున్నా. ఎంత ఎదుగునా ఏం కనపట్లా? ముందు నువ్వు అర్జెంట్ కెళ్ళా కాటన్ పెట్టరా. బొంబే కట్న బెనారస్ కట్న నా బొంబ కట్న కాటన్ పెట్టరా బా. ఏమైంది? జరిగాల్సిందంతా జరిగిపోయింది డాక్టర్. నేను అప్పుడే అనుకున్నాను స్కానింగ్ రూమ్ లో గంటనప్పుడు ఏదో స్కామ్ జరిగింది అనుకున్నా. చిచి అది కాదు, వీడి స్కానింగ్ రిపోర్ట్ మారిపోయింది. అవునా? అంటే వీడు ప్రెగ్నెంట్ కాదా? కాదు. మరి ఇప్పుడు ఆపరేషన్ అయ్యి లేవు గానీ నా గర్భ సంచేది నా గర్భ సంచేది అని నన్ను దొప్పుతాడు. ఎలా పని చేయి, నువ్వు వెళ్ళి ఏదో సంచి తీసుకురా, మేనేజ్ చేద్దాం. సక్సెస్ రా. ఇదిగా నీ గర్భ సంచి. దారి పోరాలా ఉంది, అది నా గర్భ సంచి ఏంటండి? అయినా నాలంటలు ఇద్దరు పడతారు అందులో. కరెక్ట్ గా గెస్ చేశారా? నీకు కూడా కావల పిల్ల ఏ చూపి. కావల పిల్ల? ఇదిగో ఏ గుడ్లు చూపిస్తున్నా. ఇవి గుడ్లు కాదురా, నీ కడుపులో ఉన్న పిండాలు. పిండాలా? చచ్చిపోయాడు. పోతే పోయాడు ఆయన, మోసేపారం భూమికి తప్పింది. ఇదిగో ఆడు ఇచ్చిన ఫీజు ఎక్కడ పెట్టావు? వీడు ఆపరేషన్ అయ్యాక ఇస్తారన్నాడు డాక్టర్. అమ్మయ్యా వీడు కూడా పోయాడు హాస్పిటల్ కి, ఇంకా రాడు. నేనే ఏంటండి మీరేంటి చంపేస్తారా? చంపేస్తారా పేషెంట్ ని? చంపేస్తారా చెప్పండి. అంటే బాగా చదువుకుంటే బాగుండేది, అప్పట్లో ఇబ్బంది పడ్డాం. FRCS MBBS లండన్. ఓకే సో అర్థమైంది, టాలెంట్ అంతా మాకు కనిపించింది. పాపం ఏం చంపేశారుగా మొత్తం మీద. ఓకే సో ఆడియన్స్ కి ఎలా అనిపించింది? ప్రేక్షకులు ఎలా ఉంది? సూపర్ పర్ఫార్మెన్స్ గుర్తు పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. జపాన్నల్లి పౌడర్ తెచ్చా, మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు మల్లెపూలు కొసుకొచ్చ కొసుకొచ్చ. హా వింద్యా, అసలు జీవితం అంటే జుట్టు లేదు గానీ ఊడిపోయేంత టెన్షన్. ప్రతిరోజు ఏదో ఒక డిప్రెషన్, పైకి చెప్పుకోని ఫ్రస్ట్రేషన్, అయినా కానీ ఏదో ఒక కన్ఫ్యూజన్. దానికి నవ్వొకటే మెడిసిన్. అదే కదా అన్నిటికీ సొల్యూషన్. మరి ఇంకెందుకు డాష్ లో క్యాల్కులేషన్? లెట్స్ స్టార్ట్ జేఎస్ఆర్ సబ్సిడీ హంగామా. ఇగ్గు మారిపోయింది. కోడి పుట్టు కోడి పెట్ట నేనే పుట్టు పుట్టు మా పక్కలు ఆడుకోండి.
నింపుతూ.